స్ఫూర్తిదాతా అరాచకాలను ఏ విధంగా ఎదిరించొచ్చో 17వ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి ఉద్యమాల పాఠాలు నేర్పి ప్రాణత్యాగానికి సిద్ధపడి ఈ ప్రాంత ప్రజలను ముగలుల యొక్క ఆధిపత్యం వైపు పోకుండా ముగలులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా నర్సంపేట సంఘ మాధ్యమంలో పెద్ద ఎత్తున ఇవాళ వేలాది మంది గీతా కార్మికుల యొక్క కుటుంబాలు కదిలిచి అందరూ కూడా పెద్ద ఎత్తున సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా నిర్వాణ కమిటీ బాధ్యులందరికీ పేరు పేరున చేతులు జోడించి వారందరికీ నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా గీతా కార్మిక కుటుంబాల్లో పుట్టి వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కూడా పేరు పేరున వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సెంటర్లోనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని చెప్పి మన అందరి యొక్క స్ఫూర్తిదాత అయినటువంటి పాపన్న గారి విగ్రహం ఇక్కడ పెట్టాలని చెప్పి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన నర్సంపేట నియోజకవర్గంలోని 72 గీత పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్మికులు కూడా అందరూ కదిలొచ్చారు. తప్పకుండా మీ అందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన నియోజకవర్గంలో గీత కార్మిక కుటుంబాలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా మీ సోదరుడిగా నేను సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా మీకు మద్దతుగా నేను నిలబడతాను. ప్రతి ఆపదలో ప్రతి కష్టంలో నేను ఉంటానని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి కూడా కేంద్రంలో ఫంక్షనల్ కట్టుకోవాలని చెప్పి గతంలో మాట ఇచ్చాను. ప్రత్యేక కారణాల వల్ల ఆనాడు 50 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక కారణాలతో కోర్టు స్టే వల్ల అది ఆగిపోయింది. ఎక్కడ నర్వస్ కాకుండా ఇవాళ పాపన్న గారి స్ఫూర్తితో మళ్ళీ మాట ఇస్తున్నాను. ఇవాళ కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా పెరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇటీవల కాలం తీసుకొచ్చినాం. 50 లక్షల నిధులను 1 కోటి రూపాయలు చేసినాం. 1 కోటి రూపాయలతో వచ్చేటువంటి పాపన్న జయంతి ఉత్సవాలను మన సంఘం ఫంక్షనాల్లోనే నిర్వహించడానికి నేను సంపూర్ణమైన బాధ్యత వహిస్తా అని చెప్పి నేను మరొకసారి నేను మాట ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం చాలా చైతన్యం గల రాజకీయ చైతన్యమే కాదు సామాజిక స్ఫూర్తి గల సామాజిక సేవలో ముందుండి నడవగలటువంటి సత్తా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గంలో పుట్టినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారు మన వరంగల్ జిల్లా బిడ్డ, మన కిలాసపురం బిడ్డ, మన ప్రాంతంలో పుట్టినందుకు ఈనాడు 300 సంవత్సరాలు దగ్గరికి వచ్చినా ఇంత గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారంటే వారు ఎంత పవిత్రమైనటువంటి యుగ పురుషుడో, వారు ఎంత స్ఫూర్తిని సమాజానికి నింపాడో ఇవాళ వారి అడుగుజాడల్లో మనందరం నడిచి ఇవాళ మరి ముందుకు పోవడం జరుగుతుందో మరొకసారి నేను గుర్తు చేస్తూ తప్పకుండా సర్వాయి పాపన్న విగ్రహాలు వివిధ మండలాల్లో పెట్టడానికి కూడా ముందుకొచ్చే వాళ్లకు నా వంతు సహకారాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అందించి మన నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో లేదా మంచి సెంటర్ ఉంటే మరి తప్పకుండా పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు నా సహకారం, ప్రభుత్వ సహకారం అన్ని విధాలా సంపూర్ణంగా అందిస్తా అని చెప్పి నేను మరొకసారి మాటనిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి మన నాతో పాటు సోదరుడు మన గౌడ సామాజిక వర్గంలో పుట్టి పెరిగి వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నటువంటి మన కత్తి వెంకటస్వామి గారు కూడా నాతో పాటు వారు వచ్చారు. వారు కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ వారితో పాటుగా గౌడ సామాజిక వర్గంలో నుంచి ఎన్నిక కాబడినటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఎన్నిక కాబడినటువంటి జెడ్పీటీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీ సభ్యులు, సర్పంచులు, స్థానికంగా కౌన్సిలర్లు, చాలామంది ప్రజాప్రతినిధులు మన నియోజకవర్గంలో గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఇలాంటి స్ఫూర్తిని
ముందుకు తీసుకెళ్లి పాపన్న గారి జయంతుత్సవాలను ఇంత గొప్పగా దిగ్విజయం చేసినటువంటి సందర్భంగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చి ఇవాల జయంతుత్సవాలను అధికారికంగా నిర్వహించేటువంటి నిర్ణయం చేసినందుకు ప్రభుత్వానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మార్ ఫంక్షన్ హాల్లో మరి మళ్ళీ కార్యక్రమం ఉన్నది మన సంఘాలు వేరువేరుగా ఉన్నా పాపన్న గారి స్ఫూర్తి అందరూ ఏకతాటిపైకి వచ్చినందుకు వారందరికీ రాష్ట్ర నాయకత్వం వచ్చారు జిల్లా నాయకత్వం మన నర్సంపేట నాయకత్వం అందరికీ పేరు పేరున నేను చేతులు జోడించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ।